ఇళ్లలో కూడా నిజంగా చెప్పాలంటే ఈ మొబైల్ ఫోన్లకు అలవాటు పడిపోయారు. ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు 25 x 25 అంటే 625 అని ఈజీగా చెప్పేటోళ్ళం, 35 x 35 అంటే 1225 అని చెప్పి ఇలా చెప్పేటోళ్ళము. ఎందుకంటే ఇప్పుడు 2 x 2 x అంటే క్యాలిక్యులేటర్ ఉంది కదా మమ్మీ అట్లా చెప్పేస్తామంటారు. ఎందుకంటే కొన్ని 128 GB ఉన్న మెమరీ కార్డుని మెయింటైన్ చేయలేకపోతున్నారు, 200 GB ఉన్న ఈ మెదడుని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఐన్స్టీన్ అనే అతను వాడే మెమరీ వాడుకున్నాడు. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత మెదడును పచ్చలు పచ్చలు చేసి ల్యాబ్లోకి పంపిస్తే ఈ మెదడులో ఎంత ఉందో అని చూస్తే నార్మల్ మెదడు అని చెప్పింది. అంటే అతను కూడా ఒక సామాన్య వ్యక్తి అని తెలిపింది సార్. ఎందుకంటే దీని ద్వారా ఒక మంచి ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఫోన్ కాదు మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ మెమొరీని వాడాలని చెప్పి చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నేను రామకృష్ణ సార్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాను. నారాయణ రెడ్డి గారు నాతోటి ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన నారాయణ రెడ్డి సార్ చెప్పినటువంటి దాన్ని మీరు అనలైజ్ చేసినట్లయితే మనము చేస్తున్న పొరపాటు ఏమిటి, చేయకూడేది ఏమిటి అనే అంశాన్ని మాత్రమే నేను చెప్తాను. మనము మన పిల్లలతో గడుపుతున్నటువంటి టైం ఎంత ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మీరు ఒక రోజులో మహా అయితే 10 to 15 నిమిషాలు షాపింగ్ గురించి పెట్టేటటువంటి టైం యావరేజ్గా డైలీ 1 అవర్, ఫుడ్ గురించి పెట్టే టైం అది తిందామా ఇది తిందామా అనే దాన్ని పెట్టే టైం 1 అవర్, ఇక ఆఫీస్ టెన్షన్స్ వేరు, పనులు వేరు, వివాహ వ్యవస్థ లోపల భార్యతో లేదా భర్తతో ఉన్నటువంటి పంచాలు వేరు, ఇవన్నీ పోరు. మనం పిల్లలకు ఇచ్చేటటువంటి సమయం శూన్యం. వాడికి మంచి చెడు చెప్పాల్సినటువంటిది మీరు కాదు, మీ పేరెంట్స్. కానీ వాళ్ళు బరువైందా ఏం సంగతి తెలియదు. చాలామంది తమ యొక్క పేరెంట్స్కి దూరంగా ఉన్నారు. ఒక వయసు లోపల నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. భగవంతుని దగ్గరికి 4 పోయింది, ఒక మనిషి, ఒక ఎద్దు, 3వది కుక్క, 4వది కపిలం, సారీ ఇంద్రగుహ. అయితే మనిషి పోయి నిలబడగానే దేవుడు అన్నాడు, ఎందుకు రాదు నీకు పట్టుకు 25 ఏళ్ళు తీసుకోమన్నాడు. రైట్, చాలని పక్క వచ్చింది. కానీ మనిషి యొక్క ఆశ చావడం నిలబడ్డాడు పక్క ఎద్దుని పిలిచింది. ఎద్దు ఏమన్నది, ఎద్దు నీకు 50 ఇస్తున్నా పో, ఎందుకంటే నీకు పెద్ద కూడా కావాలంటే నేను ఏం చేసినా కానీ నా జన్మ ఎప్పటికీ పనిచేస్తూ ఉండాలి, నాకు 25 చాలు. వాడు నిలబడ్డాడు కదా, వాడికి 25 ఇచ్చాయి. సరే, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మనిషి వయసు? 50. తర్వాత కుక్క వచ్చింది, కుక్క వచ్చిన తర్వాత దానికి కూడా 50 ఇస్తే అది కుక్క దానికి 50 ఇస్తాం, నాకేమో 50, అది ఇవ్వడం వల్ల 50 అయింది. అంటే నాకు కూడా ఇంత నీ యొక్క నా యొక్క 20 సంవత్సరాల వయసు పడుతుంది లాస్ట్ ఇంకా దానికి 50 ఇస్తే అది మనిషి 25. దీనికి రావడం వలన మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలకు వచ్చింది. 25 ఏళ్ళ వయసు వరకు మీరు హాయిగా మీ జీవితాన్ని బతికింది, 50 వరకు ఎద్దులాగా కష్టపడ్డారు. 50 to 75 వరకు ఏమైనా యాడికి వస్తామేమో, ఇంటి దగ్గర ఉండదు. ఇప్పుడు తిరగాలను అవసరమా? ఇవ్వలేదు కుక్కని. ఇక 70 తర్వాత కళ్ళు కంటి చెవుతుంది ఎట్లా కూర్చున్నట్టు పెద్ద పెద్ద లెక్క. అంటే మనము కోరుకున్న ఆయుష్ను మనము అనుభవించింది కేవలం మన యవ్వనం వరకే. ఇక మీ పిల్లల సందర్భం, మీ పిల్లల విషయంలో వెళ్ళినట్లయితే మీ పిల్లలకు ఇప్పటికీ మీరు కేటాయిస్తున్న సమయం చెప్పాను, కానీ వాళ్ళకు చెప్పాల్సిన విషయాలు ఏమీ మీరు చెప్పడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ నుంచి దూరం చేయాలి. ఫోన్ లోపల మెమొరీ ఉంటుంది, ఆ మెమొరీ మన మెదడులో ఉన్నటువంటి మెమొరీకే యాక్టివేట్ చేయాలి. మన మెదడులో మీరు ముందు యాక్టివేట్ అయితే మీ పిల్లల్ని యాక్టివేట్ చేయగలుగుతారు, లేకపోతే మీరు చేయలేరు.
మీరు ఫోర్ లైన్ నుంచి దూరం చెయ్యలేరు కూడా మీతో మీతో కాదు. ఎందుకంటే మీరు సీనియర్ చూడాలంటే ఆ పిల్లవాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీకు సీనియర్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు పోలిస్తుంది. మీకు సీనియర్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు మనం పోలిస్తున్నాం. యాక్చువల్గా సీరియల్ అంటే ఏమిటి? సీరియల్ అంటే ఏమిటి? సీరియల్ మీరు ఏం చూడాలా? నిజాన్ని చూడాలా. అందులో చూపించేది మొత్తం పచ్చవతం, అందులో నేర్పిస్తున్నది మొత్తం, నేర్పిస్తున్నది మొత్తము అత్తా కూడా ఎట్లా కొట్లాడాలి, ఎవరిని ఏ రకంగా మనం తీసేయాలి, ఎవరిపై ఏదైనా మనం ద్వేషం ఉన్నట్టయితే వాళ్ళని ఏ విధంగా చేయాలి అనేది నేర్పిస్తుంది తప్ప మీకు ఇది సభ్యత, ఇది సంస్కారం, ఏ విధంగా చేయాలని చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నా మనం ఆ ఛానల్స్ పెరుగుకోరు. ఇదేం శుద్ధి పెట్టుకోము, ఏదో ఛానల్లో రామాయణం వస్తుంది లేదా ఏదో ప్రోగ్రామ్ వస్తుంది మంచి చెప్పినటువంటి ఆ సీరియల్ పెట్టు. అంటే ఆ సంస్కృతి నుంచి మీరు మారినప్పుడు మీ పిల్లలకు కానీ ఒకవేళ ఎవరికైనా మనవలు మనవరాలున్నట్లయితే వాళ్ళకు కానీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తున్నాను, నేను నా సర్వీస్ మొత్తం 30 సంవత్సరాలు, నా ఏజ్ ఇప్పుడు 62, రిటైర్ అయ్యి 13 సంవత్సరాలు. అంటే రిటైర్ ఎప్పుడు కావాలి? 58లో కావాలి, కానీ 11 సంవత్సరాల సర్వీస్ వచ్చి నా సర్వీస్ను 11 సంవత్సరాలు ఎందుకు పనిచేసాం? పుట్టినప్పటి నుంచి లాస్ట్ దాకా ఇల్లు స్కూల్, ఇల్లు స్కూల్, చదివినంత కాలం చదువు, ఆ తర్వాత మళ్ళీ విన్నంత కాలం విన్న, ఆ తర్వాత చెప్పలేదు ఓరైతే. సో జాబ్ పనిచేస్తాం, ఇప్పుడు వేరే జాబ్ చేస్తాం. ఏ రకమైన జాబ్? మీరు ఒకవేళ ఎంత ట్రై చేసినా నేను చేస్తున్నటువంటి టెక్నాలజీలోకి రావడానికి మీకు కనీసం 10 నెలలు, అంత అడ్వాన్స్డ్. రేపు 4 సంవత్సరాలు తప్ప ఏం టెక్నాలజీ ఉందో దానికి యాక్టివిటీస్. ఇప్పుడు చెప్పారు సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నానో ఫ్రీక్వెన్సీ కాబట్టి నానో అంటే ఏంటి? మీ యొక్క వెంట్రుక ఉంటుంది కదా, దాన్ని 1000 భాగాలు చేస్తే ఎత్తేటట్లు అది నానో. ఆ టెక్నాలజీ రాబోతుంది, దాన్ని మీరు అనుకోలేదు. కనీసం మీరు మీ పిల్లలు అనుకోవాలంటే మీరు వాళ్ళను మీ వైపు నుంచి మెమొరీ వైపు మాట్లాడే చదువు అంటే ప్రైవేట్లో చెప్పేటటువంటి చదువు కాదు. అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? మీలో ఆలోచింపజేసేది ఎడ్యుకేషన్. ఒక కుక్కకు అలవాటు చేస్తాం అనుకో, ఈ విధంగా జంప్ చేయాలి, ఈ విధంగా జంప్ చేయాలి, ఒక 100 సార్లు దీనికి ఇది జవాబు రాయాలి, దీనికి ఇది జవాబు రాదు. కానీ ఆలోచించడం అదే క్వశ్చన్ రివర్స్ క్వశ్చన్ వాళ్ళు చెప్పలేదు. రీజన్ ఏంటి? వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ నుంచి మీ పిల్లల్ని బయట తీసుకున్నారు. క్వశ్చన్స్ వేసే పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అసలు స్కూల్లో వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు విమానం పోతాయి. ఇప్పుడు స్కూల్లో కూడా ఇవ్వడం పిల్లవాడు క్వశ్చన్ వేసినప్పుడు వాడు తెలారొచ్చి వాళ్ళ ప్రశ్న అడగడం ఆలోచిస్తారు. ఎందుకు? విమానం అయింది, మీకు కూడా కొట్టినాం. ఎందుకు కొట్టినాం? జవాబు చెప్పడానికి కొట్టినాం, ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది. కాబట్టి ఈ సంస్థ నుంచి కొద్దిగా బయటకు రావాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ. ఇక రెండవది, జీవితం లోపల మనం తెలంగాణలో ఉన్నాం కానీ దేశం లోపల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఉండే విధానం, జీవన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇండియాలోని మొత్తం రాష్ట్రాలను తిరిగిన వ్యక్తి ఒక్క రాష్ట్రంలో వదలలేదు. ప్రతి రాష్ట్రానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్రిప్ వెళ్తూనే ఉంటారు. 3 నెలలు కష్టపడతారు, డబ్బు కూడా పెడతారు, ఆ డబ్బును ఖర్చు పెడతారు, మీరు కూడా కూడా పెడుతున్నారు. ఏం చేస్తారు? బంగారం, ఫ్లాగ్, అది ఇది అంటారు. కానీ మీ పిల్లలకు దేశాన్ని చూపించండి. ఒక 5 సార్లు 6 సార్లు హైదరాబాద్ తీసుకెళ్ళండి, హైదరాబాద్ తీసుకెళ్ళి మన ప్యారీస్ రూపాయల బిర్యానీ అది కాదు. సాలార్, సాలార్ రీజన్ మ్యూజియం, నెహ్రూ జియోలాజికల్ పార్క్, ఇట్లాంటివి చూపించండి. కొద్దిగా మీ పిల్లల్లో ఫలం ఏమంటారు, ఆలోచించే ధోరణి.
బిర్లా సైన్స్ యూనియన్, బిర్లా టెంపుల్ దగ్గర ఉంటుంది. పిల్లలు అక్కడ ఏం చూసినా కానీ వాళ్ళకి ఏమనం, ఏం చేసినా ఏమనం. కానీ మనం ఆ పేరు కూడా వినన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది అదొకటి ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ సారు, మాతోటి ఉపాధ్యాయ బృందం, అయితే విద్యార్థి విద్యార్థిని, మీరు చాలా నా దృష్టిలో చిన్న పిల్లలాగానే అనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రైమరీ సెక్షన్కి వెళ్ళి ఫిఫ్త్ పాస్ కాగానే సిక్స్త్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. సిక్స్త్ నా క్లాస్ నేనేమి క్లాస్ వచ్చేదాన్ని. ఇంకా నా జీవితం చెప్పాలంటే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ రాయకూడదు 1981 అక్కడ నుంచి P70 0 దాని ప్రకారం అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదు. అవన్నీ చెప్పాలంటే డీటెయిల్ చెప్పలేను ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి అక్కడ నుంచి P70 0 ద్వారా జోగిపేట్ బాయ్స్ హై స్కూల్కి వచ్చాను. అక్కడ ఫుల్ స్టాఫ్ స్టూడెంట్స్ కూడా ఫుల్ ABCD 4 సెక్షన్. ఆ సెక్షన్ కూడా నాకు అయిపోయింది, అమ్మో పెద్ద పెద్దోళ్ళు కానీ ఏం చేయాలి తప్పదు అని. మళ్ళీ రాయకుండా అక్కడ 8 ఇయర్స్ ఉన్నారు, అక్కడ ట్రాన్స్ఫరే చేయలేరు. అక్కడ చైర్మన్ వాళ్ళు పోలీస్ పట్టి వారు వాళ్ళంతా తీసుకొని మాకు ఏంటి చౌకర్యం ఉన్నదని నాకు ట్రాన్స్ఫర్ అడ్డాను, దాసి పెట్టుకున్నారు వాళ్ళు. అట్లా నేను అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ నుంచి ఏదో దేవుని పుణ్యాన 370 బాయ్స్ హై స్కూల్కు జోన్పేట్ రావడం జరిగింది. అక్కడ ABCD సెక్షన్లు 4 ఉన్నాయి. అయితే 60 మంది టీచర్స్ అక్కడ స్టాఫ్, అక్కడ కూడా ABCD స్టాఫ్ రూమ్. అయితే ఎవరి క్లాసులు వాళ్ళని చెప్పుకునే వాళ్ళము చక్కగా ఎంజాయ్గా, అంటే ఏం ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే పిల్లలు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పుకునే వాళ్ళము ఉండేవాళ్ళు. కాబట్టి అక్కడ బాగానే ఉన్నా. ఉంటే ఏమైంది, ఇక్కడ జయపాల్ టీచర్ ఉండు ఒక ఆమె అక్కడ జోపెడామే. ఆ టీచరు, టీచర్ మీరు చెక్కపల్లి కదా, మీరు జోగిపేట నుంచి కందికి రండి మీరు అని అన్నది. అంటే అక్కడ స్టాఫ్ మాస్టర్ ఎందుకు టీచర్ నీకు ఏం కష్టం ఉన్నది, మేమంతా మంచిగా చూస్తలేము మా మమ్మల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు మంచి అంటే అందరితో కలిసి పిల్లలతో మెయిన్ ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్తో కలిసి మెలిసి ఉండాలి. టైంకి క్లాసు పోవాలి, టైంకి మనం ఫాలో అయితే మనకి ఇలాంటి ప్రాబ్లాలు రావు. అది కాబట్టి అంటే లేదు సార్ నేను పోవాలి చెంగుపల్లికి, మొత్తం కంది స్కూల్ చాలా దగ్గర, అంటే ఇక్కడ 0 రిజల్ట్. అయితే నేను 1992 రావడం జరిగింది. అంతకుముందు ఇక్కడ నారాయణ సార్ వచ్చిండు అప్పుడే. అయితే 0 రిజల్ట్ టీచర్ని ఒక తట్టుకోలేవు, ఇక్కడ మంచిగా నువ్వు నీ క్లాస్ రూమ్ చెప్పుకుంటున్నావు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఎవరు ఏం అడగలేరు, అందరం కలిసిమెలిసి ఉన్నాం కదంటే నేను లేదు సార్ నాకు చిన్నపిల్లలు ఉన్నారు నేను కందికి వెళ్తాను, నేను ఆ సబ్జెక్ట్ నేను చెప్పుకొని నేను సక్రమ స్కూల్కి వెళ్తే ఎవరితో ఏం ప్రాబ్లం రావు అని ఇక్కడికి వచ్చేసాను. మ్యూచువల్లో దేవపల్లి టీచర్ అటు వెళ్ళింది, నేను ఇటు వచ్చాను. వస్తే అందు కంది స్కూల్ ఎట్లుందంటే చాలా భయంకరంగా స్టూడెంట్స్ కూడా పాఠాలు చెప్తే అసలు వినేవాళ్ళేగా, బయట స్కూల్ చుట్టూ ముట్టు తిరిగేవాళ్ళు. పొద్దున మార్నింగ్ భిక్షప్రసాది అనే పీటీ పాపం తను ఫస్టే వచ్చి అందరినీ బెల్ కాగానే లైన్ కట్టించేవాళ్ళం, మేము కూడా వచ్చేవాళ్ళము సరే ఏ టైంలో వచ్చి క్లాసెస్ చూసుకునేవాళ్ళము. పిల్లలు ఇక చెప్తుంటే ఇంటర్వ్యూ దాక ఫుల్ క్లాస్, ఇంటర్వ్యూ కాగానే అక్కడ చిన్నాపూర్ వాళ్ళు విష్ణాపూర్ వాళ్ళు ఇక కాశీపురం అప్పుడు స్కూల్ లేకుండా చెయ్యాల హై స్కూల్ అయితే ఇక్కడనే వచ్చేవాళ్ళు. అయితే అక్కడ అక్కడ వాళ్ళందరూ గుమ్మాలు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఏమి ఇంటికి పోయి వాళ్ళు టిఫిన్ తెచ్చుకొని ఇక్కడ చెరువు కట్టుంది ఆ కట్ట మీద పోయి మంచి తిని చేప పట్టుకుంటా ఆ డ్రైవర్ల మీద వెళ్ళాడుకుంటా ఉంటుంది. మేము ఒకసారి పోయి చూస్తే అలా దుంగుతున్నాం పొడుగు పొడుగు కప్పలు దొంగినట్టే ఇంకా ఏం చేయాలి ఏం చూసేసి వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే కూడా ఒక సెలయర్ పెద్దది, ఇక్కడ కూడా ఇక్కడ నుంచి పోతుంది ఈ కట్ట మీద అందరు పెద్దోళ్ళు వచ్చి అంతా కూర్చునేవాళ్ళు. టీచర్లు ఇంత వస్తురా లేదా అని నగనందర్ రెడ్డి అనుకుంటారు కదా అప్పుడు.
ఆయన మళ్ళీ ఈ ఊరు పెద్దలందరూ కూడా ఈ కట్ట మీద కూర్చొని వారు టీచర్లు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు, అక్కడ టీచర్లు ఎప్పుడు వచ్చిండ్రు ఎప్పుడు పోతున్నారు ముఖ్యం కాదు, ఆట చెప్తుండా లేదని ముఖ్యం కదా. అయినా సరే అని నిర్ణయం వచ్చేవాళ్ళము. ఇక వీళ్ళు ఇక్కడ చెరువు పండి ఇక్కడ ఎంటకొచ్చేటప్పుడు ఆ కట్ట మీద వండి ఆగిపెట్టేవారు. ఇక్కడ ఈ కంది ఇక్కడ ఉన్న గొల్లగుడి ఆ గొల్లగుడము కట్టబడి వెళ్ళేవారు. ఆ పైకి ఏం చేయాలి, ఏం చేయాలి, ఫాదర్ బాబు మంచి చదువుకోవాలి, ఇక సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అంత ఆడపిల్లలు ఓపెనలు రాగానే అమ్మ 2 మంత్స్కే అక్కడ నాకు తలకాయ గుర్ర అయ్యేవాళ్ళు. ఎందుకంటే అల్లరి వాళ్ళ పేరు రాసుకోవడం, నా నెంబర్ ఎంత, నా నెంబర్ ఎంత, నా నెంబర్ ఎంత, అదేం తెచ్చారు ఇదేం తెచ్చారు. ఫస్ట్ నుండి డిసిప్లిన్ వస్తారా, డిసిప్లిన్ నీ అవయాలు నీ బాడీలో ఉన్నటువంటి అవయాలన్నీ కూడా క్రమశిక్షణలో పెట్టుకొని నువ్వు వింటే నీకు అన్నీ అర్థమవుతాయని చెప్పేదాన్ని. కొట్టేదాన్ని ఎప్పుడు ఎప్పుడో ఒకసారి కొడుతుంటా కొట్టేవారే, సరే టీచర్ సరే టీచర్ అనేవారు. ఆడపిల్లలు అయితే చాలా చక్కగా చదువుకునేవారు, ఓ పిల్లలు కూడా చదువుతుంది కానీ కొంచెం తిరుగుడు ఆ విధంగా ఉంది. ఇలా 6th, 7th, 9th చెప్పేదాన్ని చెప్తే చక్కగా వినేవాళ్ళు. ఇక తర్వాత ఇంటర్ కానీ పారిపోయేవాళ్ళు పారిపోతుంది ఉండేవాళ్ళు ఉంటుంది. ఇంకేం చేయాలి, మళ్ళీ ఇంకేం గొడవ అంటే స్కాలర్షిప్ గురించి ఒక గొడవ, స్కాలర్షిప్ రాలేదు మాకు అని వాళ్ళ తల్లిదండ్రులు వినిపించుకొని పొట్లాటలు మీకు పాఠాలు సరిగ్గా చెప్తలేరు అని ఇలాంటి కాదు. అమ్మ మేము మంచిగా చెప్తున్నాము, మీరు సక్రమ పిల్లలు పంపండి, వాళ్ళు మంచిగా అవుతారు మంచిగా చదువుకుంటారు. నేనైతే ఎక్కువ పిల్లల్ని మీరు ఏ స్థితిలో ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎట్లా పంపిస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడి పంపిస్తున్నారు, మీరు ఇక్కడ వచ్చి కష్టపడి చదువుకోండి, చదువుకున్నట్లయితే మీరు పై పై స్థాయికి వెళ్ళట్లేదు, 10th వరకు చదువుకునుకో అప్పుడు మీ నాలెడ్జ్ వస్తుంది, ఇంటర్ పోగానే మళ్ళీ ఒక క్రమశిక్షణ చదువుకోవడం జరుగుతుంది. మరి చదువుకోండి అంటే చాలా మంది చదువుకున్నారు. అయినా నేను ఇక్కడ ఎన్ని 1992లో వచ్చి 2003 వరకు ఇక్కడ ఉండే 13 సంవత్సరాలు ఇక్కడ పిల్లలకు చదివిపడం జరిగింది. మరి నేను 10th క్లాస్ ఇన్స్పెక్టర్గా సంగారెడ్డికి నన్ను చేసేవారు, నేను ఇంకా మొత్తం ఉంటాను ఆయన దీవో గారు ఎమ్మడి పెట్టుకుని ప్రాణిస్తున్నాయి ఆయన చిత్తీలు చెక్ చేయమని చేసేదాన్ని. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు డీవో గారి ఏంది కంది స్కూల్ లోపలికి వస్తుండే శనివారం సిటీ పోయటం, సోమవారం మళ్ళీ వచ్చినప్పుడు అనేది ఉంటాం. ఆ టైం కూడా అందరం టీచర్లు చక్కగా వచ్చేవాళ్ళము, పాఠాలు చెప్పేవాళ్ళము. అప్పుడు పిల్లలంతా కూడా కొద్దిగా శ్రద్ధతో వినడము, జాగ్రత్తగా చదువుకోవడము. ఎందుకంటే ఇంతవరకు చంద్రశేఖర్ సార్ చెప్పాడు, సార్ చాలా మ్యాథ్స్ చెప్తుండే, ఆ సార్ కూడా బాగా స్థితిగానే ఉండేవాళ్ళు. మరి మేము ఉండి కూడా మా స్థితి బట్టి చదివించేవాళ్ళము. ఇక ఏమనంటే కొడితే వర్షం రోజు ఇక మామిడి పళ్ళు మామకాయలు తేవడము, చిన్న పుల్లలు చిన్నకాయలు తేవడము టీచర్లు అని ఇచ్చేవారు మాకు, ఇచ్చేవారు. సరేలే ఎందుకురా బాబు ఆ మామి చెట్లలా పోతే మామూలు అవి ఉంటాయి వాళ్ళ టీచర్లు ఏమన్నారు అని మాకు పేరు వస్తాను మేము భయపడదు కాదు టీచర్ అని తార అజయ్ తార గార్డెన్ ఉంది మేము వస్తా పోస్తూనే వస్తాను టీచర్ ఎవరు ఏమన్నారు అని అనుకుంటున్నారు. సరే లేదు మేము ఒక్కొక్కటి తీసుకుంటాం ఎందుకంటే భయం మాకు ఏదన్నా అయితే పిల్లలకు టీచర్లు మేము కాబట్టి. మీరు చిన్నవాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇక చాలా అంటే చాలా ఇప్పుడు కూడా మీరు నా దృష్టిలో చిన్నపిల్లలాగా నడుస్తున్నారు కానీ ఈ చిన్నపిల్లలే అయితే వెతికి ఇంత పెద్ద వాళ్ళు అయిపోయి ఈ స్థాయికి వచ్చిందంటే చాలా నమ్మశకమైతే లేదు. అలా తిరిగిన ఇంకా మీరు మంచి స్థితికుంటే ఇంకా ఈ పొజిషన్లో ఉండేవాడు అవునా కదా. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మా పేరు ప్రదర్శనలు నిలబెట్టారు. అరే స్వామి చెరువు గారు మాకు చదివేటప్పటికి మమ్మల్ని ఒట్టపట్టుకునే ఈ స్థాయిలో ఉన్నాం మేము అని మీరు అనుకుంటున్నాం. ఆడపిల్లలైతే బొమ్మల్లాగా కుందరం బొమ్మల్లాగా మంచి చదివేవాళ్ళు రాసుకునేవాళ్ళు మీ బాయ్స్ అస్సలు బయటకు పడేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వినేవాళ్ళు. ఎందుకంటే మా అబ్బాయి ఏమనంటే వాళ్ళు వాళ్ళ మీద ఇదేవాళ్ళు టీచర్ ఇట్లా అట్లా మీరు ఎందుకంటే మనం కూడా ఇంట్లో అక్కచెల్లెళ్ళు ఉంటారు కదా మంచిగా ఉండాలి అని నేను చెప్పేదాన్ని. నేను ఎందుకంటే మేము కూడా అట్టడు స్థాయి నుంచే పైకి రావడం జరిగింది మరి కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీ తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి చదువుకోవాలని అనేదని. కాబట్టి నా చేతిలో 13 బ్యాచ్ వెళ్ళాయి ఇక్కడ కంది నుంచి కానీ నేను ఎవ్వరికి ఏ పిల్లవాడిని కూడా హాని చేయలేను. నా సర్వీస్లో ప్రతి ఒక్క నేను 7th క్లాసు
పేమెంట్ తినకపోతే కూడా 50% పేమెంట్ తినలేదు. ఆ పేరు ఒక చేతిలో నాకు రెడ్ పెన్ ఉన్నది, చేతిలో బ్లూ పెన్ లేదు. ఏబిసిడి ఆబ్జెక్ట్ మొత్తం వేసి రైట్ కొట్టి పాస్ చేసేదండి. ఎందుకంటే పిల్లలు పాస్ అవ్వాలి, మంచి ముందుకు పోవాలని. బాధపడితే మనకి ఏదో అప్పుడు తెలుస్తుంది అని అనుకునేదని కాదు. మరి అదే విధంగా 10th క్లాస్ పేపర్ కూడా 1 రూపీకి తీసుకెళ్ళాను బిహెచ్ఎల్ ఒకటే ఉపాయం. కాబట్టి నేను ఎందుకంటే పిల్లలు పాస్ కావాలి మంచిగా అని అక్కడ కూడా నేను ఆబ్జెక్ట్ అంతా నింపి కరెక్ట్ కొట్టి పాస్ చేసేస్తున్నా. సర్వీస్లో ఒక్క పిల్లాడిని కూడా నేను ఆన్ చేయలేదు. సంగారెడ్డిలో డ్యూటీ వేస్తే చేసినట్టు డ్యూటీ వేస్తే కూడా పిల్లలు దిగవచ్చు. ఒకరోజు ఒక అబ్బాయి రాస్తున్నాడు, రాస్తున్నాడు చిట్టి వచ్చేసాడు, తీర్చున్నట్టు దిగొచ్చున్నాడు దిగొచ్చున్నాడు ఏం చేసాడు, నోట్ వేస్తున్నాడు నేను సస్పెండ్ అయితే అక్కడ మరి ఏం జరిగింది నోట్ వేస్తానంటే మరి నోట్ వేస్తున్నా సార్, ఇప్పుడే చూసినా ఇవ్వాలంటే హే లేదు సార్ అట్లా కొన్ని ఎన్ని చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మలో ఒక ఇంకా మళ్ళీ రోజు ఇంకో పిల్లాడు ఏం చేసాడు, దివా గారు రాగానే చిట్టి రాస్తున్నాడు, ఆయన అటు ఇటు తిరిగి ఆయన ప్యాకెట్లో లెటర్ చేసాడు, ఆ చిట్టి వేసేసాడు. అరే ఎవరు ఇప్పుడేదే చూసిన అంటే లేదు సార్ అని చూపిస్తాను లేదు నిజమేలేదు సరే యా సార్. దివా గారికి ఏది ఇప్పుడు చూసినా ఇప్పుడు ఎక్కడ ఉందని ఒక డౌట్ ఆయన మైండ్లో కూర్చుంది. కూర్చుంటే మేడం నేను చూడాలి, అరే లేదు సార్ బాబు లేదు అసలు అని వేయాలి, లేదు సార్ నేను అప్పుడు నేను తీసేసుకున్నాను అంటే సరే లేదని అంతే. ఎగ్జామ్స్ అయిపోయినాక పేపర్లు సడన్ చేసుకున్నాను, అట్లా ఏదో కూర్చున్నాడు ఆఫీస్లో పిలిచింది పిల్లని పిలిచి ఏంటో బాబు నువ్వు నిజం చెప్పు, నువ్వు చిట్టి చేసిన అంటే లేదు సార్ మీరు ఏమనుకుంటున్నా నువ్వు డిబా చేయకుంటే నేను చెప్తాను సార్ అని చెప్పు, నేను ఏమన్నాను అంటే మీ ప్యాకెట్లు ఇస్తా సార్ రాకుండా వస్తూ ఈ భయం రాకుండా మేము ఏదైనా డ్యూటీ చేస్తున్నాయి కదా అయ్యాకలకు చూసి అబ్బా ఎంత పిల్లలకి ఎంత మైండ్ ఉంటుందని అబ్సర్వ్ చేసి అట్లా చూసేవాడిక ప్యాకెట్లు ఉంది. ఇక హ్యాపీగా పిల్లలు లాస్ట్ ఎగ్జామ్స్ పిల్లలు అందరూ కూడా అప్పుడు చాలా ఫేమ్ అవుతుంది అందరూ లాస్ట్ ఎగ్జామ్ స్వీట్ బాక్సులు తెచ్చిచ్చేవారు నాకు బస్సులు ఎత్తుడి వద్దర బాబు ఎందుకు అని వెళ్ళి ఏం చేయడం బాబు నువ్వు చెప్పినావు నువ్వు సాయం చేసిన టీచర్ సాయం కోసం కాదు మీరు పాస్ అవ్వాలి అంతే నాకు అని నేను చెప్పేదాన్ని. కానీ నా సర్వీస్లో నిజం చెప్తున్నామ్మా, పిల్లలకు సేవ చేసినందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా, మా కుటుంబం కూడా మంచిగా ఉంది, మేము కూడా మంచిది. నేను ఏ పిల్లవాళ్ళని కూడా హాని చేయలేదు, తప్పు చేసినా దాన్ని కరెక్ట్గా దిద్దిన అవును కాదు. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పని అవసరం లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఏది లవ్ లెటర్స్ కాబట్టి తీసేటప్పుడు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పని అవసరం లేదు చాలా కానీ మేము ఎందుకు సైలెంట్గా పెట్టేసాం, ఇప్పుడు చెప్పాలి కదా లోపల అయిపోయింది కదా అని చెప్తున్నాం. కాబట్టి అటువంటి స్టూడెంట్స్ కానీ తప్పు గురువు అన్నప్పుడు వాళ్ళని గౌరవించాలి ప్రేమించాలి, కానీ ఈ విధంగా ప్రేమించకూడదు ఉండొచ్చు మరి ఇలా కూడా చెప్పలేము. అయితే ఈ విధంగా ఇక వాళ్ళకి చెప్పే కానీ పిల్లలు చాలా మీరు కూడా చాలా చెప్పినందుకు మంచి చదువుకున్నారు. మరి చెప్పాలంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నెగ్గుమయమైనా అక్కడ నుంచి హార్ట్ ఎక్స్పాక్ట్ పోయినా అక్కడ నుంచి రుద్రమైన హార్ట్ ఎక్స్పాక్ట్లో కూడా అక్కడ నెగ్గుమయంలో హెచ్ఎం రాస్తారు. పిల్లలు ఒక గడిసే పడుతున్నాయి ఒక రూమ్ లేచి పడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. వస్తున్నాయి లీజర్ అమ్మ కారణానికి వస్తున్నాయి నాకు అది కొడుతుండే వినిమైంది ఏం కొట్టాలి అని అనిపిస్తుండే అట్లా భయపడుతుండే నాకు. ఎందుకు పిల్లలు అంతైనా కొడతాడు ఏంది ఇది కారణం ఏంటిది, ఆయన అంత అర్థం మీద కోపం దుద్దమే తీసినట్టు ఆయన సంసారం అంత కోపం పిల్లలు నేను తీస్తున్నాడు యాక్చువల్ రానప్పుడు తెలిసింది. అయితే సరే సార్ మీరు ఎందుకు కొడతారు సార్ ఆ విధంగా పిల్లల్ని, ఆ ఊరాలు కూడా ఎందుకు కొడుతుండ్రు మా పిల్లలని అడిగేవారు కాదు మనం కొట్టే నీ మంచిగా అవుతారు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు కదా. అయితే వాళ్ళు ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా ఆటే గుమ్మ కొట్టినా ఎందుకు రాలేవు రానివ్వు అని రూమ్ చేసుకుంటారు సార్ అట్లా కొట్టారు సార్. వాళ్ళు బీద వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకరోజు రాకుండా ఏమవుతుంది సార్ అని చాలా మేడం నీకేం తెలుసు అని రాని కాదు సార్ కొట్టే రూల్ ఉందా
ఇక ఆయన కొట్టే రూల్ ఉందా చెప్పు చూపించు. కొట్టాలి, కొట్టేది కానీ కొట్ట ఆ విధంగా కొట్టాలే రాకే కనిపిస్తుంది. అయితే నేను అక్కడ ఉండలేదుగా. అక్కడ నుంచి ఓడిఎం ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అక్కడ కూడా 10th వరకు తెలుగు కష్టపడి పిల్లలకు పద్యాలు తాత్పర్యాలు ఇట్లా అన్ని పోటలు అన్ని ఉన్నాయి. చక్కగా అక్కడ కూడా మంచి పేపర్ వచ్చింది తెచ్చుకున్నా. అక్కడ నుంచి రుద్రాలయం వెళ్ళినా. ఇక అక్కడ 3 ఇయర్స్ చేసిన మొత్తము 33 ఇయర్స్ 3 మంత్స్ 25 డేస్. మీ ఫ్యామిలీ చక్కగా ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులు మమ్మల్ని ఏం చేస్తున్నారో మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు మన జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చక్కగా చూసుకొని మీరు కూడా మీ పిల్లలు మంచిగా చదివించి కరెంట్లే చదివించాలని ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే తెలుగు మీడియము గవర్నమెంట్ స్కూల్స్ కూడా వాళ్ళ స్క్రిప్ట్లే చెప్తున్నాయి కానీ వాళ్ళు చెప్పినాక మన ఇంట్లో ఏం చదువుతుందో ఏ సెల్లో అవి చూస్తున్నారు ఇంతకుముందే సలవా అని చెప్పారు. కాబట్టి మీరు అందరు కూడా మంచిగా ఉండి ఆయా ఆరోగ్యాలతో మీ కుటుంబం అంతా కూడా సుఖశాంతిగా ఉండాలని అదేవిధంగా మళ్ళీ ఇంతకంటే గ్రాండ్గా మామూలు సన్మానం చేస్తారని కోరుతూ మీరు సుఖంగా మీ ఫ్యామిలీ సుఖంగా అందరు ఉండాలని చెప్పిన శ్రోతలు గుర్తు చేసుకుంటూ అది పాఠస్థానం ఎక్కడో పుట్టి ఎక్కడో లేదు టీచర్ తర్వాత మీరు మీ బట్టి మీ క్లాస్మేట్లో మీరు చేసేటటువంటి అన్ని గుర్తింపు కోసం పెట్టినటువంటి ఇవి సరే చాలా సంతోషం. నాటి బ్యాచ్ నేటి ఈ సభకు ఆర్గనైజింగ్ కమిటీ పాండు ఇంకా మీతో చాలామంది కృషి పడ్డారు. ఇంతమందిని గ్యాదరింగ్ చేయడం అనేది సమస్య పెద్ద సమస్యనే. అంతమందిని ఒక 30 కలిసి 30 మందిని తయారు చేసి 30-60 చేయడం పెద్ద సమస్యనే. అలాంటి వాళ్ళకు చాలా గ్రేట్ అని చెప్పాలి. వాళ్ళకి ఫస్ట్ నేను కంగారు చేసింది. నా ఇంటికి వచ్చినప్పుడు ఒక 4 అబ్బాయిలు నా స్టూడెంట్స్ ఒక అమ్మాయి కలిసి వచ్చినప్పుడు అనిపించింది వీళ్ళు ఎట్లా గ్యాదరింగ్ అనేది ప్రోగ్ చేస్తారు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని నమ్మకం ఉంది అండి. ఎందుకంటే మేము ఒక గురువులము ఆ శిక్షణ యొక్క మనస్తత్వాలను పసిగట్టే గుణం మా దగ్గర ఉంటుంది. అలాంటి యొక్క మీ కృషి చాలా గొప్పదైనది. నేను చిన్నపిల్లలు కాదు ఇప్పుడు పాఠాలు చెప్పడానికి అప్పటి పాత వెళ్ళడానికి ఇప్పుడు సబ్జెక్టులు కాదు ఇప్పటి రోజుల గురించి ఇప్పుడు మాత్రమే 2 మాటలు చెప్పి మీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కు నేను ఎక్కువ డిస్టర్బ్ చేయగలం. నేను చిన్నగా 5 మీ కందీ స్టూడెంట్ కందీ స్కూలే నాది లాస్ట్ అక్కడ నుంచి ఒక గర్ల్స్ హై స్కూల్ 2 సంవత్సరాలు మాత్రమే చేసి మిగతాదంతా నాకు జూనియర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ సర్వీస్ బిహెచ్ఎల్ ఒక 5 ఏళ్ళు మా బుదేరా 5 ఇయర్స్ 10 ఇయర్స్ టోటల్ నాది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అక్కడ నుంచే రిటైర్డ్ అయ్యాను బిహెచ్ఎల్ నుంచి. మిత్రులారా ఫ్రెండ్స్ మీకు నేను ఎక్కువ సూచన చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లలు చిన్నపిల్లలు కూడా కాదు కొంచెం ఎదిగిన పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని నేటి కాలంలో కూడా పిల్లలను పాడు చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనది వస్తువు సెల్. ఆ పిల్లలకి ఏం చేస్తున్నాము ఈ మా తల్లులు ఏం చేస్తున్నారు తింటలేడని పాలు తాగుతలేడని వాళ్ళ కార్టూన్లు పెట్టి బొమ్మలు పెట్టి అలవాటు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు మాకు పని చెప్పింది కానీ నడవనని తండ్రులు పట్టించుకుంటారు. అదేమవుతుంది అలవాటు అవుతుంది. అలవాటు తర్వాత ఏమైతుంది ఒక వ్యసనం అయింది. దానికి అలవాటు పడ్డ తర్వాత పిల్లలు వినరు. ఎదిగే పిల్లలు ఏం చేయాలో దాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి తల్లిదండ్రులకు చదువు అవసరం లేదు. ఏ చదువు రాకుండా సరే ఆ పిల్లాడిని అక్కడిక్కడ పోకుండా ఒక 20-30 నిమిషాలు ముందు కూర్చొని పెట్టుకో ఇవేమి పరిస్థితి ఉండదు కాబట్టి ఉన్న సబ్జెక్టును చదువుతారు. అలాంటి ప్రాక్టీస్ చేస్తే వాడు కూర్చొని ఒట్టుకుండా ఏం చేస్తాడు కాబట్టి ఆ సబ్జెక్టు చదవాలని ఆలోచన వచ్చేస్తాడు. దాంతో వాడి నాలెడ్జ్ పెడతాడు దాంతో వాడి భవిష్యత్తు బాగుంటుంది. అవన్నిటికి కారణం ఎవరు అక్కడ ఆ కష్టపడేవాడిని తల్లి తండ్రులు ఉన్నారు. అలాంటి దానికి మీరు కృషి చేయాలి చిన్నపిల్లలు. ఇక తల్లులు అంటే పనులు చేసుకుంటారు వాళ్ళ పనుల వాళ్ళు నిమగ్నం అవుతారు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఒకటి వంట చేసే పనులు అవి ఉంటాయి. రాత్రి కూడా చాలా పనులు ఉంటాయి. సీరియల్ సిన్సియర్గా చూడాలి అవి కూడా చూడకపోతే మనం మనసు పడుతుంది. అది వాళ్ళని ఏమై ఇవి చూస్తున్నామంటే ఏమంటుంది నా కోసం చూస్తున్నాడా ఇప్పటివరకు కకాయించిన ఆ పౌరులు సకాయించుడు అవి మైండ్లోకి ఓనిగా చూస్తున్నా అంట. కాబట్టి వాళ్ళని ఇష్టపెట్టాలి వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేస్తున్నారు
మనం చేసే కృషి మనం చేస్తాం. స్త్రీ అనేది ఇంటి వరకు పిల్లలు ఎదిగే వరకు చేస్తారు, భర్త అనేటోడు బయట కావచ్చు నేను తెచ్చి పెడుతున్నాను. అయితే ఇప్పుడు మీరు మంచి స్తోమతల్లో ఉన్నారు, మీరు నాటి ఉపాధ్యాయులను గుర్తు చేసి ఇవాళ ఇంత ప్రోగ్రాంలు చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులను కూడా అదే విధంగా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. టీచర్లనే ఇంత ఇది చేసినప్పుడు ఎప్పుడో 27 సంవత్సరంలో చెప్పి మర్చిపోయినా నిన్ను మమ్మల్ని గుర్తు చేసి ఇంటికి వచ్చి ఆదరించినప్పుడు అలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని దానికి మీ మిత్రులారా మీరు మీ యొక్క ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసి ఇక ముందు ఫర్దర్ లోపల మీ యొక్క టీంను దీంతో ఏమవుతుందంటే ఇది ఒక్కటే కాదు టీచర్లు వీళ్ళొచ్చే కాదు దానికంటే ఎక్కువ అతి ముఖ్యమైన సంతోషాన్ని ఎక్కడ పొందుతుందంటే ఎంటర్టైన్మెంట్ అక్కడ బ్యాచ్ స్టూడెంట్స్ పెంచేవారు కదా అది ఇప్పుడు అప్పుడు సింగిల్ ఉంటుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీగా చేరింది. మీ ఫ్యామిలీస్ అంతా ఇప్పుడు వాట్సాప్ వచ్చినాయి ఆ గ్రూప్ వేసుకొని అటు ఇటు ప్రోగ్రామ్స్ చేయడము ఎంటర్టైన్మెంట్ చేయడము దానికి ఒక అవకాశము ఫస్ట్ వేదిక ఇదే. అలాంటి వేదికను ఒక మంచి ఉద్దేశానికి భవిష్యత్తులో అన్నిటికీ ఉపయోగపడేటట్టు బాగా కృషి చేసి ఇక ముందు మీ పిల్లలు మాకంటే మీకంటే ఇంకా మంచిగా ఎదగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చేలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చేలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నిచ్చే తోడురా. తప్పగడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పగడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయం కై సాగినప్పుడు వసూలొడ్డి నిలిచినప్పుడు ఆశయం కై సాగినప్పుడు వసూలొడ్డి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు తోడునిచ్చే నీడరా నీడనిచ్చే తోడురా. రామ చిలకల పలుకులై జంట ఎగిరే గువ్వలై రామ చిలకల పలుకులై జంట ఎగిరే గువ్వలై పోయేవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై పోయేవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. పాటలల్లో అడుగులై పాటలల్లో పదములై పాటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై పగిలినప్పుడు చెయ్యి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేరదీసి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు కులము మతము లేవలేవని సమత కోసం సాగేటప్పుడు కులము మతము లేనిలేవని సమత కోసం సాగేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా చేయి చేయి కలపరా చె
గుండెను రాసుకొని దండుగాను సాగరా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చేలా, స్నేహమేరా బతుకు బాటలు నిందనిచ్చే తోడురా, నిందనిచ్చే తోడురా. కాశీనాథీలో మన ఫుడ్ అరేంజ్మెంట్ చేశాడు, చాలా మంది తెలుసు, చాలా మంచి ఫుడ్ అరేంజ్మెంట్ చేశాడు, చాలా మంచి రుచిగా ఉంది అందరూ ఇచ్చారు. కాశీనాథ్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం మన ఫ్రెండ్స్ తరఫున. నెక్స్ట్ రాధా, రాధా గారు పైకి రావాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ నుంచి ఇక్కడ చూస్తే సీనియర్ ఎంత కనిపిస్తుంది అంటే రాధనే అనేక. ఓకేనా? తప్పకుండా సన్మానించాల్సి గౌరవించాల్సిన బాధ్యత మన ముందు.
వచ్చండి, సైనికలు వచ్చి చాలా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఇంకా నెక్స్ట్ పురుషుల గట్టిన మంచిగా వస్తాయి. సోపాతి గారు అందరు మంచిగా రావాలి. ఓకే డన్. హలో, అందరూ చిన్న విషయం అందరూ నేను డిసిషన్ తీసుకున్నా, ఏమో తప్పు ఉంటే క్షమించాలి, అందరూ రావాలి.
ఓ బ్రదర్ కర్దుడు సరౌండ్గా అరేంజ్మెంట్ చేసే వాళ్ళకి కొద్ది చేయండి ప్లీజ్. బాబు ఏ బాబు కొద్దిగా చేయలేమ్మా లైన్ మొత్తం ఒక్క చూసినా పాండన్న పాండన్న ఎవరు కదా పోయినట్టుండు అక్కడ పాండన్న పాట పాట పొద్దున్నే వేకువజామున లేస్తూనే పడకాడగింది.
జలజల నీళ్లు పట్టుకుని స్నానానికి వెళ్తుంటే గలగల పారి గంగమ్మ అడిగింది. నిత్య కృత్యాలు తీర్చుకొని వెళ్తుంటే అడ్డం వచ్చి అర్థం అడిగింది. దూసిన తలని దువ్వుతుంటే ఆ దువ్వెన అడిగింది, ఏమి అక్కడ ఏమి ఇంకేం చూస్తున్నావని, ఏమీ లేదు ఇంక మలమల చూస్తున్నావని. దూసిన తలని చూస్తుంటే ఆ దువ్వెన అడిగింది, ఏది కోరి వెతుక్కొని వేసుకుంటే ఆ బట్టలు అడిగాయి నన్ను. తలబడి అడుగులు వేస్తూ వడావిడి చేస్తుంటే అమ్మ అడిగింది. బిరబిరా రెడీ అవుతూ గడబడి చేస్తుంటే ఊర చూపు చూస్తూ ఓర్పుతో అడిగింది నా సతీమణి. నా అడుగులు అడిగేస్తూ తలబడుతూ నాన్న అని అడిగారు నా పిల్లలు. పొడిగడ్డ తీసి తడి వేసి చూస్తుంటే బరాబర్ అడిగింది నా బండి. గురు కుటుంబమై వస్తుంటే నన్ను చూసి అడిగాయి చెట్టు చేమ. చెడ్డ ఊపిరి పిలుస్తూ సలసట వస్తుంటే చిరుగాలి అడిగింది. ఉక్కిరి బిక్కిరై వస్తుంటే చూసి ఉడత అడిగింది. నా ముసిపసిన నవ్వులు చూసి గురుపు రాగాల పోయిలా అడిగింది. ఏమని అంటే బాబుని పైన వెచ్చిపోయని. అంటే నేనన్నాను నా చిన్ననాటి మిత్రులందరం 27 సంవత్సరాల తర్వాత ఇవాళ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో మేము చదువుకున్న సరస్వతీ సౌధంలో కలుసుకుంటున్నాము. ఇక వాళ్ళే తెలియాలి మరి ఈ పైన వెచ్చటికో వచ్చాక చెప్తానని చెప్పేసి వచ్చి చెప్పి వచ్చాను. అయితే మిత్రులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఈ కవిత అనేది ఈ వాక్యం అనేది ఇక్కడ పూరించలేదు. ఎందుకు అని అంటే మనం ఈ పయనం అనేది ఇచ్చటితో ఆగకూడదని నేను మళ్ళీ వచ్చి చెప్తానని చెప్పేసి వాటికి చెప్పేసి వచ్చాను. అయితే మన పయనం అనేది ఎక్కడికనేది మీరు చెప్పాలి, అది ఆగిపోవద్దు అని చెప్పేసి ఈ దీన్ని పూరించలేదు నేను. అది అయితే ఇంతటితో ఆగవద్దు మన పయనం అనేది అట్లని చెప్పేసి ఇవాళ మన 10th క్లాస్ 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు మనం 10th క్లాస్కి వచ్చేసరికి 15 సంవత్సరాలు అక్కడ విడిపోయి మళ్ళీ మనం కలుసుకోవడానికి 27 సంవత్సరాలు పట్టింది. ఈ పయనాన్ని ఇచ్చేటితో ఆపొద్దు. ఏ చిన్న చిన్న ఏ ప్రోగ్రాం ఉన్నా ఏమున్నా ఎక్కడ ఏమున్నా కలుసుకోవాలి. మన గ్రూప్ అనేది తయారు చేసారు కొంచెం మిత్రులు, వారికి అభినందనలు తెలియజేయాలి. చాలా కష్టపడ్డారు, అయితే వారికి చాలా అభినందనలు చాలా కృతజ్ఞతలు కలిగి ఉన్నాం మనము అందరము. అయితే ఈ పయనం ఇద్దరితో ఆగొద్దని చెప్పేసి నా కోరిక. మీకు అందరికీ ఒకసారి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ దాటగాలన్నా నవ్వించేటట్టు చేస్తాను నేను. ఓకేనా? అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు మొదటి దాటి తగ్గుతుంది కదా, వాళ్ళకు శోభన గదిలో పంపిస్తారు కదా. ఇలాగా మంచి ప్రయోజకుడు ఏది కూడా ఖరాబ్గా కూడా చూసుకుంటాడు, అంతా బాగానే ఉంటుంది, ఏ వస్తువును కూడా ఖరాబ్ చేయడు, అంతా మంచి పిల్లగాడని చెప్పి పిల్లకు పిల్లగానికి ఆ పిల్లని చేస్తాడు. పిల్లగాడు చాలా మంచోడు. ఆ రాత్రి ఆ మొదటి రాత్రి వాళ్ళు జరుగుతుంది. జరిగిన తర్వాత పిల్లలకి రాని తెల్లడానికి ఇంకా తెల్లడి బయటికి రాగానే అమ్మలందరూ అంటుంటారు కదా, అమ్మ 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 ఇది అంతా జరిగేది, ఇంత మంచిగా జరిగింది కదమ్మా, అంత మంచిగా జరిగిందని అంటే ఆమె అంటే నీ శోభన మీద మంట వెత్త తీసుకుపోయి పోయి 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 పూలతో పట్టించిరు రాత్రంతా పూలతో తీసుకున్న కూర్చున్నారు వాడిపోకుండా అని చెప్పి వాడు పూలు అందిపోయినా అంటే వాడు నగలు కొట్టకుండా పూలు వాడిపోకుండా తీసుకుంటాం వ్యాపారస్తుడు ఎట్టుంటది అది కమర్షియల్ ఉంటుంది అక్కడ. ఓకేనా? అందరినీ కొడుకుతాను అంటాడు. ఇప్పుడు నీ అమ్మాయి రోజు గడగడా 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 మాట్లాడుతుంది, ఒక్క మాట కూడా మాట్లాడచ్చు ఇట్లనే ఉండేవరా అంటే లిప్స్టిక్ తీసుకెళ్ళంటే గలికి తగ్గించినా అది అందుకే పోతుంది గలికి మాటలు ముందు కట్టేసుకుంటే అందుకే మాట్లాడతలేదు. సరే, ఇద్దరు చెవిటి దోస్తులు ఉంటారు, ఒకడు గుళ్ళకే వస్తుంటాడు ఒకడు గుళ్ళకి పోతుంటాడు, అర్థమైంది కదా? ఒకడు గుళ్ళ దర్శనం చేసుకొని వస్తుంటాడు మెట్లు తీసుకుంటా, ఒకడు మెట్లకు కూడా గుళ్ళకి పోతుంటాడు. వాడికి ఇచ్చేవాడు నింపేది, నీకు ఇచ్చేవాడు నింపేది. వాడు ప్రయోగం నింపాడు వచ్చేటోడు, వీడి చెప్పాడు వాడి చెప్పాడు ఏంట్రా గుళ్ళక లేదురా గుళ్ళకపోతున్నా అట్లా నా గుళ్ళకపోతున్నావు అనుకున్నాను. వాడు గుళ్ళకే పోతుంది, ఈ గుళ్ళకే వస్తాడు మా కానీ వాళ్ళని అర్థం అంటే చెవులు వినిపి. ఓకేనా? ఇంకొచ్చేసి
అంటే నాకు ఇచ్చే రేట్ లేనట్టున్నాయి, కొంచెం మాస్క్ ఉండేటట్టు అయితే నమ్మినట్టుంది. మీరు ప్లేను పైనే ప్రయాణిస్తుంది, ర్యాకెట్ పైనే ప్రయాణిస్తుంది. ప్లేన్ అంటే ర్యాకెట్ తోటి ఏందమ్మా నీకు అంత స్పీడ్, హుస్లా పైకి వెళ్ళిపోతా ఉంటావు. నేను చూస్తాను ఎంత ప్రశాంతంగా ఇట్లనే దిగుకుంటా కింద దిగుతుంటా ఎంత ప్రశాంతంగా ఉంటా నీకు తెలుసా. గట్ల గుర్తుంటా ఏంటంటే ఆవు ఆవు మాస్తు మాట్లాడుతూ నీకేను రెండు కాళ్ళు కట్టేసి కింద మాట్లాడితే తెలిస్తే నీకు బాధ ఆ బాధ్యత అంటుందన్నమాట. రెండు కాళ్ళు కట్టేసి కింద మాట్లాడితే ఆ బాధ్యత తెలుస్తుంది. ఓకేనా? ఓ పేషెంట్ అంటాడు, పేషెంట్ నర్స్ అంటాడు హాస్పిటల్లో, వాడు బెడ్ మీద ఉంటాడు, బెడ్ మీద ఉండి నర్స్ అంటాడు, నర్సు అందంగా ఉంటుంది. ఏమంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అవునా? నిజమా? సరే, అదే మనం ఇంగ్లీష్లో చెప్పు, ఐ లవ్ యూ సిస్టర్, ఐ లవ్ యూ టు బ్రదర్ అంటుంది అని కూడా, ఐ లవ్ యూ టు బ్రదర్ అంటుంది అని. ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ పేరు జప్తి చేస్తా ఉంటారు, పేరు జప్తి చేస్తా ఉంటే వాళ్ళకు మెత్త దొరికాయి నిలబడాల్సిన పరిస్థితి. అయితే ఏం చేస్తారన్నమాట, ఎట్లా నైట్ అంతా మనం బయటనే ఉండాల్సి వస్తుంది, ఏదో రకంగా మనం ఇక్కడ బెల్ట్ సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో ఆ బెల్ట్ని కింద పడేసి పాం 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 పని వెళ్ళబెడతారు. అంతా ఎవరికైతే పావాలని అందరూ బయట వెళ్ళిపోతారు కదా. ఇద్దరు మంచిగా వాడుకుంటారు, ఇంట్లో ఇద్దరు మంచిగా వాడుకుంటారు. తెల్లారి ఏడెనిమిది అవుతుంది, తెల్లారి లేచి కూడా ఏమి ఉండదు, అందరు ప్రసాద్ చూస్తావా మనం ఇంత మంచిగా హుషారైనాము, మన తెలుగు ఎంత బాగా పని చేసింది చూసినావా, అందరు బయట తీసుకొని మనం మాత్రం మన గమ్యస్థానం వచ్చింది అనుకుంటే చూస్తే అక్కడిక్కడ చూసి ఎవరు లేరు. స్టేషన్ మాస్టర్ వస్తాడు కదా, ఏమైనా నేను రాత్రి అన్నీ ఉన్నా అంటే అవును మన ట్రైన్లో బాగా వచ్చిందంట, అందరు బయటికి పోయారు, ఆ ఒక్క భోగి భోగిని పక్కకు పెట్టేసి మిగతా భోగిలను వెళ్ళిపోయినాయి అని చెప్తారన్నమాట. ఆ ఒక్క భోగిని ఇచ్చిపెట్టి మిగతా భాగ భోగిలు వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇంకెవరన్నా ఇంకోటి రిపీట్తో రాస్తూ ఉంటాయి, రిపీట్తో అన్ని టైం అన్ని రాస్తూ ఉంటుంది, నోట్స్ రాస్తూ ఉంటుంది. అలా నేనే చేస్తాడు, ఎవరా ఆమెకు ఒక పెళ్లి కూడా ఇస్తారు, ఆ రిపీట్తో రాస్తుంది ఆమె బుద్ధిని దాటుకోండి. ఎవరా వాడు, ఏమైందమ్మా ఎవరు చేయాలి చెప్పండి, ఎవరు చేయాలి చెప్పు అంటే ఎందుకు నీకు ఈ ప్రాబ్లము, ఆ రిపీట్తో రాస్తున్నావు అంటే సార్ నేను మూడు నెలల గర్భవతి సార్ డాక్టర్ గర్భలిస్తుంటాను అంటే రిపీట్తో రాస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కొన్ని గమనించిన లేదా కోడ కోడ ఏంటంటే అత్తమ్మ కూడా మస్తు మాట్లాడుతుంది, మైక్తో ప్రదర్శన మాట్లాడు, ఏదైనా మాట్లాడే పిల్లలకు మైక్ మాట్లాడు అది మాట అది అలా మామసంగా చెప్తున్నా అల్లుడసం మామసం అల్లుడు వచ్చేసరికి మామ కేటం కింద పడిపోతుంది, అల్లుడు పై చేయదు మనం కింద అతను కూడా అంత కోడలు వచ్చేసరికి అతను డౌన్ కోడలు పై చేయి. అందుకోసం ఏంటంటే మస్తు మాట్లాడతారు, మైక్రోన్ కోసం మాట్లాడు, ఇంట్లో మాత్రం కయ్యా 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 భవనలు భవనలు వెళ్తాయి భాషలు వెళ్తాయి అందుకు.
సాగర్. Yeah.
लेकिन पहले मेरे चैनल को सब्सक्राइब करें, लाइक करें और शेयर करें। थैंक यू। इससे अच्छा है मैं आपकी मन वाला इनाम दिला दूं।